ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి వారం అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ నిపుణుల సలహాలు తీసుకొని నడుచుకుంటారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు, పునర్వివాహ సంబంధాల విషయ వ్యవహారాలు, స్వగృహ నిర్మాణం అనేటువంటి కళ, వ్యాపార విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, ఇలాంటివన్నీ కూడా కలిసి వచ్చే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. నిరుద్యోగులైన విద్యావంతులకి అనుకూలంగా ఉంది. చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లోనూ, ఉద్యోగ ఫలితాల్లోనూ విజయవంతమైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా మానసికమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా నడుచుకుంటారు. వాటికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారు. విద్యా వ్యాపారం, వైద్య వ్యాపారం, మద్య వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా ఉంటాయి. అయితే మిగిలిన వాళ్ళలాగా మీరు దోపిడీ కార్యక్రమం చేపట్టకుండా రీజనబుల్గా డబ్బులు తీసుకుంటారు. ధర్మంగా ఎంతవరకు అయితే రావాలో అంతవరకు తీసుకుంటారు. కానీ అవకాశం వచ్చింది కదా అని చెప్పి దోచుకోరు. అదే కోణంలో ప్రతి విషయంలోనూ, ప్రతి కోణంలోనూ మానవీయ కోణాలని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యక్రమాలు కూడా అదేవిధంగా చేస్తారు. ప్రతి విషయంలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకోవడానికి ప్రయత్నాలు చేసి విజయం సాధించారు. వాటిని నిలబెట్టుకోవడానికి, వాటిని కాపాడుకోవడానికి ఎక్కువగా కష్టపడతారు. ప్రజా సంబంధమైన కార్యక్రమాల పట్ల దృష్టి సారిస్తారు. 10 మంది ప్రజలకి సేవ చేయాలి, 4 మందికి మేలు చేయాలి. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉండాలి అనే ధోరణితోటి జాగ్రత్తగా ఆలోచన చేస్తారు. ప్రతి విషయంలో కూడాను మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని 10 మందిలో ఏర్పరచుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం సర్పదోష నివారణ చూడటం, స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన.